హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుంట పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. దోశల పిండి కనుక రెడీగా ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక 2 కప్స్ మినపప్పు, అలాగే ఒక 4 కప్స్ రైస్ యాడ్ చేసుకుని శుభ్రంగా కడిగేసి ఒక 8 అవర్స్ పాటు నానబెట్టాలి. వాటర్ యాడ్ చేసుకుని 8 అవర్స్ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఎంత ఎక్కువైతే నానుతుందో అంత బాగా వస్తాయండి మనకి దోశలు. కానీ ఏదైనా కూడా దోశ బ్యాటర్తో చేసే రెసిపీస్ అన్నీ కూడా. సో 8 అవర్స్ తర్వాత ఇలా గ్రైండర్లోకి యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోండి. కొంచెం గట్టిగా ఉండాలి పిండి, మరీ లూజ్ అయిపోతే ఇవి రావు కదా, గుంట పునగలు సరిగ్గా రావు. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని, అలాగే ఆనియన్ అండ్ మిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేయండి అంతా. ఇలా మొత్తం కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుని వాటర్ ఏమన్నా కావాలంటే, మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు గుంట పునుగులు వేసే పాన్ ఉంటుంది కదా, అది తీసుకుని అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా అన్నిట్లోనూ కూడా ఇలా వేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి లో ఫ్లేమ్లో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటే, ఆర్ నిలవ పచ్చడి ఏ పచ్చడితో తిన్నా కూడా బాగుంటాయి. అలాగే రెండో వైపు కూడా ఇలా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోండి. రెండో వైపు ఇంతకంటే ఎక్కువ ఫ్రై అవ్వండి, ఎందుకంటే మనకి హోల్ లాగా రాదు కదా అది. సో ఇలా ఫ్రై చేశాక తీసేసుకుంటే మన గుంట పునుగులు రెడీ అయిపోతాయి. సో చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు.